అల్లా తబారక్ తాలా మనందరినీ కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది అంటే ఆయన యొక్క దయ, ఆయన యొక్క కరుణ ఉంది. కనుకే అల్లా తబారక్ తాలా మనందరినీ ఇక్కడ సమావేశమయ్యే భాగ్యాన్ని ఆయన ప్రసాదించాడు. అల్లా మనందరి యొక్క ఈ సమావేశాన్ని అంగీకరించుగాక. ఎందుకంటే సోదరులారా, పెద్దలారా, మనం మంచి పనులు చేయడం వరకే మన వంతు అంగీకరించడం అంగీకరించకపోవడం అనేది అల్లా కరుణ. ఆయన అంగీకరిస్తే మన జీవితం ధన్యమైపోయినట్టే, ఆయన అంగీకరించకపోతే మన జీవితం, మన జీవితంలో మనం చేసిన కృషి అంతా వ్యర్థమైపోయినట్టే. కానీ అల్లా ఎంత కరుణామయుడు అంటే మానవుడు చేసేటువంటి ఏ యొక్క చిన్న మంచి పనిని కూడా వ్యర్థం చేయడు. ఆయన కరుణామయుడు. అయితే సోదరులారా, పెద్దలారా, మనందరం కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే ఒక్క మాట మీద మనందరం జమ అయ్యాం. ఏమిటండి ఆ మాట అంటే ధార్మిక సభ. ఏమిటండి ధార్మిక సభ? ప్రాపంచిక పరంగా ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళామనుకోండి, సాయంత్రం దాకా ఉంటే ఒక 600 ఒక 700 ఒక బిర్యానీ పొట్లమో ఏదో వగైరా వగైరా ఇస్తారు మనకి ప్రాపంచిక పరంగా. ఇక్కడ ఏమో ఏం కనబడదు మనకి. మనం ఇక్కడికి వచ్చాము ఎంత కష్టపడి, ఏమండి కష్టపడి వచ్చామా, కష్టపడకుండా వచ్చామా? ప్రతి ఒక్కరూ కష్టపడేవాళ్లే కదా, మీరు నేను మనందరం కూడా కష్టపడేవాళ్ళమే. మన పనులు ఆపుకున్నాం, మనకు వచ్చే రాబడి ఆపుకున్నాం, సంపాదన. నేను షాప్ తీసుకుంటే రోజుకు ఒక 2000 లేదా 1500 ఎంతో కొంత వ్యాపారం అవుద్ది కదా. మీరు పనికెళ్తే 1000 రూపాయలు 800 ఎంతో కొంత కూలి వస్తుంది కదా. మన పనులు మనం ఆపుకొని ఇక్కడికి వచ్చాము అంటే మనం అందరం కూడా 2-3 రకాల సంకల్పాలతో వస్తాం. అందరూ ఒకటే సంకల్పంతో రారు. ఎందుకంటే మనిషి చూడటానికి ఒకలా ఉండొచ్చు, కానీ మనిషిని చూసి అంచనా వేయలేము. అతడి ఆలోచన ఎలా ఉంది, అతడి సంకల్పం ఎలా ఉంది, అతని మనసులో ఏం నడుస్తుంది అని చెప్పి. అయితే సోదరులారా, పెద్దలారా, రకరకాల ఆలోచనలు అంటే ఎలాగా? ఉదాహరణకి ఒకరి ఆలోచన ఎలా ఉంటుందంటే, సీతానగరంలో ఇస్తిమా జరుగుతుంది, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఒకసారి ఎన్ని వద్దాం, ఏం పోద్ది, ఖాళీయే కదా, ఆదివారమే కదా. ఇదో రకమైన ఆలోచన. యా ఉమర్, ఇదో రకమైన ఆలోచన. ఇంకొద్ది మంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇస్తిమా పెట్టారంట, ముకర్రం గారు కనీసం 30 సార్లు మన ఇంటికి వచ్చి ఉంటారు, వెళ్ళకపోతే బాగోదేమో, వెళ్ళకపోతే బాగోదేమో. ఇదో రకమైన ఆలోచన. ఇంకొద్ది మంది హైదరాబాద్ నుంచి ఎవరో పెద్దవాళ్ళు వస్తున్నారంట, చాలా పెద్ద గురువులు అంట, ఆ గురువులు వస్తున్నారు కదా ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం. ఇదో రకమైన ఆలోచన. ఇంకొద్ది మంది డాక్టర్ గారు వస్తున్నారంట, ఖాదర్ ఖాన్ గారు, ఆయనతో కూడా ఒకసారి మనం ఆదరణ చేసుకుంటే బాగుంటది కదా, అస్సలాము అలైకుం హజరత్, ఖైరియా, ఎలా ఉన్నారు హజరత్ అని చెప్పంటే కొద్దిగా మనం ఆయన దృష్టిలో పడతాం కదా. ఇదో రకమైన ఆలోచన. కానీ అల్లా తబారక్ తాలా ఏ ఆచరణ ఇష్టపడతాడు అంటే, ఎవరైతే కేవలం ధర్మాన్ని అల్లా కోసమే, కేవలం ప్రతి మంచి పని అల్లా కోసం చేస్తారో ఆ మంచి పనులు మాత్రమే అల్లా స్వీకరిస్తాడు. ఎందుకు అంటే దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆఖరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, ఇమాముల్ అంబియా జనాబి ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ లో తెలియజేశారు, తీర్పు దినం రోజున అల్లా తబారక్ తాలా ఒక దైవదూతతో అంటాడు, ఓ దూత నీవు ఇలా ప్రకటన చేయని చెప్పి, ఆ దూత ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఆదమ్ అలైహిస్సలాం నుంచి ఖయామత్ వరకు, తీర్పు దినం వరకు మనుషులు పుట్టి చనిపోయారో వారందరూ లేచిన తర్వాత ఒక ఏలాన్, ఒక ప్రకటన వినిపిస్తారు. ఆ దైవదూత ఏమంటారంటే, ప్రజలారా, మీరు ప్రపంచంలో ఎవరి సంతోషము కోసమైతే ఏ పని అయితే చేశారో ఈ రోజున మీరు వెళ్ళి వారితోటే ప్రతిఫలం అడుక్కోండి, వాళ్ళకుండా అడుక్కోండి. వెళ్ళి మీరు ఫలానా వాళ్ళు సంతోషం కోసం చేశారా, ఆయన వెళ్ళి అడగండి. మీరు ఫలానా గురువు గారి సంతోషం కోసం చేశారా, వారిని వెళ్ళి అడగండి. కాదు కాదు, మీరు కేవలం అల్లా సంతోషం కోసం చేశారా, అల్లా కరుణ గలవాడు, దయగలవాడు, వల్లాహు గఫూరు రహీమ్, ఆయన చాలా క్షమించేవాడు, దయగలవాడు, ఆయన ఇస్తాడు మీకు ప్రతిఫలం, ఆయనతో అడగండి అని చెప్పేసి
ఆ రోజున ఎవరైతే ప్రపంచంలో ఇతరుల మెప్పు కోసం మంచి పనులు చేశారో, ఇతరుల పొగడ్తల కోసం మంచి పని చేశారో, ఇతరుల దృష్టిలో పడాలని చెప్పి మంచి పనులు చేశారో, వాళ్ళు ఆ రోజున బాధపడతారు, కృంగిపోతారు, ఏడుస్తారు, కుమిలిపోతారు. అయ్యయ్యో, నేను చేసిన మంచి పనులన్నీ నాశనం అయిపోయాయి కదా, నేను ప్రపంచంలో అల్లా కోసం ఆ మంచి పనులు చేస్తుంటే బాగుండు కదా, ఈ రోజున ప్రతిఫలం పొందేవాడి కదా అని చెప్పి ఆ రోజు ఏడుస్తారు. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మనం చిన్న మంచి పని చేసిన అల్లా సంతోషం కోసం, ఒకవేళ మనం చిన్న పుణ్యకార్యం చేసిన అల్లా రాజీ కోసం చేశామా, మన జన్మ ధన్యం. ఒకవేళ అలా కాకుండా చాలా పెద్ద పుణ్యకార్యం చేశాం, మసీద్ కట్టించాం, మదర్సా కట్టించాం, మనం నమాజును స్థాపించడం కోసం ప్రజలందరినీ మసీదుకి పిలిచాం, చాలా గొప్ప గొప్ప పుణ్యకార్యాలు చేశాం, కానీ మన యొక్క మనసులో ఆలోచన ఏంటంటే అఫ్రోజ్ అహ్మద్ ఆయన చాలా పెద్ద మసీదులు కట్టించాలని అందరూ చెప్పుకోవాలని చెప్పి చేశాం, మొత్తం నాశనం.